అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సిద్ధిపేట జిల్లా వారు అందిస్తున్న బ్రిడ్జ్ కోర్స్ ఆన్లైన్ క్లాసెస్ జూన్ 2021 కు స్వాగతం. ఈరోజు మనం పటాలు అధ్యయనం మరియు రకాల గురించి తెలుసుకుందాం. మనం నివసిస్తున్న భూమి అనేక రకాలైన భూభౌతిక అంశాలను కలిగి ఉన్నది. అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్ర తీర ప్రాంతాలు, ఎడార్లు మొదలగునవి. మరి ఈ అంశాలు జీవావరణాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? పటంలో వీటిని ఏ విధంగా చూపిస్తాము? వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు పటం అంటే ఏమిటి? ఒక పటానికి మరియు చిత్రానికి మధ్య తేడా ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుందా? అయితే పదండి, మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. నా పేరు నరేష్ గాడిచర్ల, ఎస్ఏ సోషల్, జెడ్పిహెచ్ఎస్ కుకునూరుపల్లి, కొండపాక మండల్, సిద్దిపేట జిల్లా. చిత్రం. చిత్రం అంటే ఒక ప్రదేశం యొక్క రూపురేఖలను ఉన్నది ఉన్నట్టుగా చూపించేది. చిత్రం ద్వారా ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి శీతోష్ణ స్థితి, వర్షపాతం, జనాభా, అడవులు, ఖనిజ వనరులు వంటి అంశాలను మనం తెలుసుకోలేం. కానీ ఒక పటాన్ని అధ్యయనం చేయడం ద్వారా మాత్రం వీటన్నింటి గురించినటువంటి సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వాటి పటాలను అధ్యయనం చేయడం ద్వారా అక్కడ ప్రదేశం యొక్క పూర్తి సమాచారాన్ని, భౌగోళిక అంశాలను అవగాహన చేసుకోవచ్చు. మరి వివిధ కాలాల్లో పటాలు మరి వాటి చరిత్ర గురించి గనక మనం ఒకసారి గమనించినట్లయితే, మొదటగా పటాలను రూపొందించింది మెసపటోమియా నాగరికతకు చెందిన సుమేరియన్లు. యాంఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదుల మధ్య మొదటిసారిగా ఈ నాగరికత ఆవిర్భవించింది. ఆ కాలంలో సుమారు 4000 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో మట్టి పలకల మీద వీరు మొట్టమొదటిసారిగా పటాలను రూపొందించడం జరిగింది. వీరి తదనానంతరం వీరి తర్వాత వచ్చినటువంటి బాబిలోనియన్లు మొట్టమొదటిసారిగా ప్రపంచ పటాలను తయారు చేశారు. తర్వాత గ్రీకులు ఈ పటాల అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేశారు. అనాక్సిమాండర్, హెకేటియస్ మరియు రోమన్లకు చెందినటువంటి టాలమీ, అరబ్బులకు చెందినటువంటి అల్ ఇద్రిసి లాంటి వారు ఈ పటాల అధ్యయనంలో కృషి చేసిన వారిలో ముఖ్యులు. ఇక పటాల గురించి అధ్యయనం చేసి ప్రపంచ పటాల తయారీకి ముఖ్య కారకులుగా చెప్పబడే వ్యక్తి కార్టోగ్రాఫర్ గెరార్డస్ మెర్కేటర్. ఇతడు పటాల అభివృద్ధికి చేసినటువంటి కృషి అంతా ఇంతా కాదు. భూమి గుండ్రంగా ఉన్నది అని తెలుసుకున్న తర్వాత ఈ గోళాకారపు భూ ఆకృతిని ఒక బల్లపరుపుగా ఉండే కాగితం మీద ప్రక్షేపణ చేయడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. మరి ఈ విధంగా గోళాకారపు భూ ఆకృతిని ఒక కాగితం మీద ప్రక్షేపణ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా గెరార్డస్ మెర్కేటర్ ఖ్యాతి గడించడం జరిగింది. ఇతని ప్రక్షేపణ ఆధారంగానే ఇప్పుడున్నటువంటి ప్రపంచ పటాలన్నింటినీ కూడా రూపొందించడం జరుగుతుంది. ఇక భారతదేశంలో పటాల తయారీని గనక మనం గమనించినట్లయితే, భారతదేశ సర్వేక్షణ అధికారి అయినటువంటి బ్రిటిష్ జియోలజిస్ట్ జేమ్స్ రెన్నెల్ గారు మొట్టమొదటి భారతదేశ పటాన్ని తయారు చేయడం జరిగింది. తర్వాత త్రికోణమితి సూత్రాల ఆధారంగా భారతదేశ భౌగోళిక సర్వేక్షణ చేసిన వారు విలియం లాంప్టన్ మరియు జార్జ్ ఎవరెస్ట్లు. వీరి సర్వేక్షణ చెన్నై నగరం నుంచి ప్రారంభించి దేశాన్నంతటిని కూడా సర్వే చేశారు. వీరి సర్వే ఫలితంగా తెలిసిన విషయం ఏమిటంటే, ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి ప్రదేశంగా మౌంట్ ఎవరెస్ట్ను గుర్తించడం జరిగింది. అందుకే జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా ఈ ఎత్తైనటువంటి ప్రదేశానికి మౌంట్ ఎవరెస్ట్ అని నామకరణం చేశారు. ఇక పటాలు మరియు రకాలను గనక మనం గమనించినట్టయితే, భౌతిక పటాలు, రాజకీయ పటాలు, ఎత్తును తెలిపే పటాలు, భూ వినియోగ పటాలు మొదలగునవి. వీటిని
విషయ నిర్దేశిత పటాలు అని కూడా అంటారు. అంటే పర్వతాలు, మైదానాలు, పీఠభూములను తెలిపే భౌతిక పటాలు. ప్రజలు భూమిని ఉపయోగించుకుంటున్న తీరును బట్టి, అంటే నివాస ప్రాంతాలు, వ్యవసాయ భూములు, బంజరు భూములు మొదలగునవి, వీటిని భూ వినియోగ పటాలుగా వర్గీకరించడం జరిగింది. ఒక గ్రామం యొక్క పటాన్ని తయారు చేసేటప్పుడు వీటన్నింటినీ విడిగా చూపించేటప్పుడు వీటిని వేరువేరు రంగులతో మరియు వేరువేరు సంకేతాలతో తయారు చేయడం జరుగుతుంది. ఇక వివిధ రకాల ఆర్థిక సామాజిక అంశాలను మనం పటంలో చూపించాలి అంటే వాటికి సంబంధించినటువంటి బొమ్మలను కానీ మరియు గీతలను కానీ మరియు సంకేతాల వంటి వాటిని ఉపయోగించవచ్చు. ఇక గణాంక వివరాలను చూపడానికి చుక్క పద్ధతి, వృత్తాలు అంటే పైగ్రాఫ్స్, రేఖాపటాలు, కమ్మి చిత్రాలు బార్గ్రాఫ్స్ లను ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక పటం అధ్యయనం చేయడం ద్వారా మనం ఒక ప్రాంతం యొక్క వివిధ భౌగోళిక మరియు సామాజిక అంశాలను అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులు, పాఠం చక్కగా విన్నారు కదా? ఇప్పుడు మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకునే కృత్యాలను ఒకసారి చూద్దాం. మొట్టమొదటిసారిగా పటాలను తయారు చేసిన వారు ఎవరు? రెండో ప్రశ్న, భారతదేశ మొదటి సర్వేక్షణ అధికారి ఎవరు? మూడవ ప్రశ్న, పటాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? నాలుగవ ప్రశ్న, త్రికోణమితి సూత్రాల ఆధారంగా భారతదేశాన్ని సర్వేక్షణ చేసిన వారు ఎవరు? ఐదవ ప్రశ్న, పట్టణాలు మరియు నగరాలను తెలిపే పటాలను డ్యాష్ అంటారు, అంటే ఆ పటాలను ఏ పటాలుగా చెబుతారో ఈ ఖాళీలో రాయండి. ఇది మన పటాలు అధ్యయనం మరియు రకాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.